విలాకర్ సోదరులందరికీ నమస్కారం. ఏదైతే వినుకొండలో జరిగినటువంటి హత్యా బాధితుడి దగ్గరికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి మరొకసారి శవ రాజకీయాలంటే ఏంటో నేడు మరోసారి నిరూపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మేము తెలియజేసేది ఒకటే, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా హత్యా రాజకీయాల్లో గడిచిన 40 సంవత్సరాలుగా ఏ రోజు కూడా లేదన్న సంగతి మీరు గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒక బాధిత కుటుంబం దగ్గరికి వెళ్ళి పరామర్శించడం కాదు రాజకీయం చేయడానికి వెళ్ళాననే విధంగా వారు అక్కడ మాట్లాడడం వారు ప్రసంగం ద్వారా మన ఒకసారి బట్ట బయలైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే జరిగిన సంఘటన దగ్గరికి వెళ్ళి రేపు మేము అసెంబ్లీలో జరిగినటువంటి గవర్నర్ ప్రసంగాన్ని ఆపుతాం, అలాగే ఢిల్లీలోకి వెళ్ళి మేము ధర్నాలు చేస్తాం అంటే ఇది దేనికి సంకేతం ఒక్కసారి మీరు సమాధానం చెప్పాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే కాకుండా కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు అసత్యాలతో పార్టీ మీద కూటమి మీద విషం జల్లుతున్నటువంటి పరిస్థితి మనం గడిచిన 36 రోజులుగా చూస్తున్నాం. ఈరోజు మీరు గమనిస్తే తెలుగుదేశం పార్టీ మీద మొదటి నుంచి కూడా ఏదో విధంగా వీరు ఒక అసత్య ప్రచారాలని ముఖ్యంగా ఏదైతే ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి గొడవని తెలుగుదేశానికి ముడేయడం చాలా దారుణం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే ప్రతిదీ కూడా వ్యక్తిగత కక్షల్లో హత్య జరిగితే రాష్ట్రపతి పాలన కావాలని చెప్పడం, లేకపోతే కూటమి ప్రభుత్వం విషం జల్లడం, ఇదే కాకుండా ఈ దొరికినప్పుడల్లా జరిగిన 36 రోజుల్లోనే వీరు ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వం కేవలం హత్యలు చేయడానికే అధికారంకి వచ్చిందన్న విధంగా మీరు ప్రచారం చేయడం చాలా దారుణం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే ఈరోజు ప్రజలందరూ కూడా వీళ్ళు ఒక తీరును కానీ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక తీరును చూస్తే నిన్న మొన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే ఆ గిరిజన మహిళకు సంబంధించి విజయసాయిరెడ్డి గారితో ఏదైతే ఆయన వంచన చేశారనే విషయాన్ని డైవర్ట్ చేసి మళ్ళీ ఈ విషయాన్ని బయటకు తీసుకొస్తున్నారేమో అనే విధంగా ఉందన్న సంగతి మేము తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారు స్థాపించిన దగ్గర నుంచి కూడా నేటి వరకు కూడా ఏ రోజు కూడా హత్యా రాజకీయాల్లో లేదన్న సంగతి మీరు తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈ అసత్యాల్లో భాగంగా మేమేమన్నామంటే తెలుగుదేశం పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత వీళ్ళు ఏ విధంగా వైసీపీ నాయకులు కావచ్చు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు టీడీడీలో ఏదైతే టీడీడీలో ఉన్నటువంటి వాటాన్ని తెలంగాణకి ఇచ్చేశారని చెప్పి చెప్పడం, అదే కాకుండా సుమారు 15 మంది కమ్మవాళ్ళకు మంత్రి పదవులు ఇచ్చారని చెప్పడం, అదే కాకుండా తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం తీసి తెలుగు మీడియం పెట్టారని చెప్పడం, అంటే ఏదో విధంగా తెలుగుదేశం పార్టీ మీద అసత్యాలు అబద్ధాలు చెప్పి ఒక ఫేక్ పర్సన్గా జగన్మోహన్ రెడ్డి గారు నడుస్తున్నటువంటి తీరు మీరు గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా చెప్పాలంటే గడిచిన 5 సంవత్సరాలు వారు ఏదైతే ఈ హత్యా రాజకీయాలు చేశారో, అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ రాక్షసత్వానికి మరి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. గడిచిన 5 సంవత్సరాలుగా ఆయన హత్యా రాజకీయాలతో
ఆయన పాలన సాగించారు, కనుకనే దాని ఛాయలే ఇప్పుడు ఈ సంఘటన అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. చెప్పాలి అంటే జిలానీ హత్యకి, మరి ఆయన రషీద్ హత్యకి జిలానీ కారణం అన్నారు. వాళ్ళిద్దరికీ కూడా ప్రజలందరూ కూడా గమనించాలి, వీళ్ళిద్దరికీ కూడా సంవత్సరం నుంచే ఆ గొడవలు ఉన్నాయనే సంగతి మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ గొడవ వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి వ్యక్తిగత గొడవల్ని ఆ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు బోళ్ళ బ్రహ్మనాయుడు గారు, ఆయన దగ్గర గత 1 సంవత్సరం క్రితమే ఒక పంచాయతీ జరిగింది. ఆ పంచాయతీని వాళ్ళు సెటిల్ చేయకుండా రషీద్ వైపే వాళ్ళు ఉన్నారని సంగతి, ఆ కోపాన్ని పెంచుకునే వారు హత్యలు చేశారు తప్ప హత్య చేసుకున్నారన్న సంగతి అందరికీ తెలిసిందే. కాకపోతే ఇది రాజకీయ లబ్ధి కోసం, జగన్మోహన్ రెడ్డి గారు కేవలం రాజకీయ లబ్ధి కోసం ఇది తెలుగుదేశం పార్టీ మీద నెట్టుతున్నారన్న సంగతి మరి గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక తీరును ప్రజలందరూ కూడా గమనించారు, కనుకనే వాడిని ఇంటికి పంపించారు. మళ్ళీ ఆయన ఎన్ని చెప్పినా నమ్మేటువంటి పరిస్థితిలో ఇక్కడ ఆంధ్ర ప్రజానీకం లేరని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అలాగే ఆయన ముఖ్యంగా వీళ్ళిద్దరూ ముస్లిం సోదరులకి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అండగానే ఉంది. గడిచిన 5 సంవత్సరాలుగా ముస్లిం సోదరులపైన ఎక్కువగా హత్యలు జరిగాయంటే అది వైసీపీ పాలన జరిగిందన్న సంగతి మరి అందరూ తెలిసినటువంటి విషయమే. అలాగే ముఖ్యంగా చెప్పాలంటే ఆయన నంద్యాలలో ఉన్నటువంటి కుటుంబ సమేతంగా మరి ఆయన ప్రాణం అబ్దుల్ సలాం గారు అన్న వ్యక్తి కుటుంబ సమేతంగా వైసీపీ నాయకులు చేసినటువంటి దౌర్జన్యాల వల్ల వాళ్ళు కుటుంబ సమేతంగా వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. కనుక మేము ఒకటే తెలియజేస్తున్నాం, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ముస్లిం సోదరులకి అండగా ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నది. వాళ్ళకి రాజకీయంగా బలోపేతం చేయడం కానీ వాళ్ళ సంక్షేమం చేయడం కానీ తెలుగుదేశం పార్టీతోనే సాధ్యపడుతుందన్న సంగతి అందరూ కూడా గమనిస్తున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఆయన ఉనికిని కాపాడుకోవడానికి శవ రాజకీయాలు చేస్తున్నారు, అంతేగాని ఇదేది ప్రజలకి నమ్మబుచ్చడానికి ట్రై చేస్తున్నారు. కనుక మేము తెలియజేసేది ఒకటే, ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఏ హత్య రాజకీయాలు ఉండదన్న సంగతి మేము తెలియజేస్తూ, అలాగే భవిష్యత్తులో కూడా మేము ఎవరైనా సరే హత్యలుగా ఆటలో కూడా ఉన్నారంటే వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం. తెలుగుదేశం పార్టీ ఎవరిని కూడా ఉపేక్షించేటువంటి పరిస్థితి ఉండదు. వారిని ఎవరైనా దాంట్లో ఉన్నవారైతే, ఎవరైనా ఏ పార్టీకి సంబంధించినటువంటి వారైనా సరే వారి మీద కఠినంగా వ్యవహరించేటువంటి పరిస్థితే ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర పోషించాలి, అంతేగాని శవరాజకీయాలు చేయడానికి ప్రయత్నం చేయొద్దని చెప్పి తెలియజేస్తూ, చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం కొద్దీ ఈరోజు ప్రజలు ఈ రాష్ట్రాన్ని వారికి పరిపాలించగలరు, సంపద సృష్టించగలరు, మంచి పరిపాలన చేయగలరనే ఉద్దేశంతో ఈరోజు ఈ రాష్ట్రానికి వారిని ముఖ్యమంత్రిగా చేసినటువంటి విషయం చేశారన్న సంగతి మీరు తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తూ, ఇప్పటికైనా సరే ఈ స్వరాజకాలు మానుకోవాలని చెప్పి వాళ్ళకి తెలియజేస్తున్నాం. నమస్కారం. నేను ఒకటే తెలియజేస్తున్నానండి, జగన్మోహన్ రెడ్డి గారు వారు పార్టీ శవరాజకీయాల దగ్గరికి వెళ్ళి ఒక రాబందుల్లాగా వ్యవహరిస్తున్నారు. వారు ఎప్పుడు కూడా ఒక నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర ఎప్పుడు పోషించలేదు. ఎక్కడైనా హత్య జరిగింది అంటే అది వ్యక్తిగత కక్షలతో జరిగినటువంటి హత్య అయినా సరే అది తెలుగుదేశం పార్టీ మీద రుద్రానికే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఒక రాబందుల్లాగా ఒక రాజకీయ ఉన్మాదిలాగా ఉన్నది ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి వాళ్ళ పార్టీ కార్యకర్తలు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
మేము ఒకటే చెప్తున్నామండి, మీరు 2019 నుంచి 2024 కానీ మీరు చూసుకుంటే అక్కడ వారు దిగినటువంటి హత్యలో సంబంధం ఉన్నటువంటి వారు, ఆ మధ్యకాలంలో జరిగినటువంటి హత్యలో సంబంధం ఉన్నటువంటి అందరూ కూడా జగన్మోహన్ రెడ్డితో ఫోటో తీసుకున్నారు, ఒకరు కాదు. కనుక రాజకీయ నాయకులుగా వచ్చి ఫోటో తీసుకున్నటువంటి సందర్భాలు చాలా ఉంటాయి. వీళ్ళేమైనా చర్యలు తీసుకున్నారా? ఇప్పుడు మేము చెప్పాము చాలా సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారితో తీసుకున్నటువంటి ఫోటోలు ఉన్నాయి, వాళ్ళందరి మీద ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు చెప్పి తెలియజేస్తున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, ఎవరైనా సరే ఈ హత్యా రాజకీయాలతో సంబంధం ఉన్నటువంటి వారిని ఖచ్చితంగా మేము వాళ్ళపై కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నామండి. మేము ఒకటే చెప్తున్నామండి, మా ప్రభుత్వం వచ్చి 36 రోజులు అయింది, 36 రోజులకే తల్లికి వందనం చేయలేదు అని చెప్పేసి ఒక ఇంకా ప్రభుత్వం నిర్మాణంగా మేము ఏమైతే అనుకున్నామో అవి అప్పటికే చేసాం. ఫస్ట్ వచ్చిన వెంటనే 5 ఫైల్స్ మీద ఫైల్ చేస్తాం, సైన్ చేస్తామని చెప్పాం, అన్నా క్యాంటీన్ తెరిపిస్తామని చెప్పాం, అలాగే ల్యాండ్ టైటిలింగ్ రద్దుపరుస్తామని చెప్పాం, డిఎస్సి తీస్తామని చెప్పాం, అలాగే ఇలాగా అనుకున్నటువంటి వాటిపైన మేము మొదటి రోజే మేము ఆ ఫైల్స్ మీద సంతకం పెట్టడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 36 రోజుల్లోనే తల్లికి వందనం చేయలేదనడం చాలా దారుణం. ఇప్పటికే ఆర్థిక పరిస్థితిని ఎలాగ బలోపేతం చేయాలి అన్న ఆలోచనతో ఉంటుంటే కేవలం రాజకీయపరమైనటువంటి కక్షలే, రాజకీయపరమైనటువంటి ఆరోపణలు చేయడానికి అలాగే శవ రాజకీయాలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు పాత్ర పోషిస్తున్నారు తప్ప నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర పోషించట్లేదు అని చెప్పి తెలియజేస్తున్నా. అదేనండి, జగన్మోహన్ రెడ్డి గారు ఒక బాధిత కుటుంబం దగ్గరికి వెళ్ళి పరామర్శించడానికి కాకుండా, వాళ్ళకి భరోసా కల్పించడానికి కాకుండా, కేవలం దాని ద్వారా లబ్ధి పొందుదామని చెప్పి శవరాజకీయాలు చేస్తూ ఈరోజు ఢిల్లీలో ధర్నా చేస్తాం, లేకపోతే రాష్ట్రపతి పాలన 36 రోజుల్లోనే పెట్టేయాలనడం దీన్ని దేనికి సంకేతం అంటే శవరాజకీయాలకు సంకేతం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. పెన్షన్ అది మేము అదే అన్నాం కదండి, చంద్రబాబు నాయుడు గారు అధికారంకి వచ్చిన వెంటనే ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆయన మొదటిసారి నేను పెన్షన్లో పెడతాం, మా ఎరియర్స్తో పాటు డబ్బులు ఇస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. దాని మాదిరిగానే మరి మొన్న జూన్ ఫస్ట్నే వారు 7,000 రూపాయలు ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే 1,000 రూపాయలు పెంచి పెన్షన్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి కూడా పెన్షన్ ఇవ్వడం జరిగింది. దాన్నే మీరు గమనించాలి, చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన దక్షత అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము.